ఫోలిక్ యాసిడ్ ఎంత అవసరం పడుతుందంటే 400 to 600 మైక్రోగ్రామ్. కాకపోతే మనము ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేసేటప్పుడు జనరల్గా వి ప్రిస్క్రైబ్ అరౌండ్ 1 మిల్లీగ్రామ్. అండ్ అది కూడా ఎవరికైనా హిస్టరీ ఉంది అంటే వాళ్ళకి ఎంత కాదన్నా కానీ 4 to 5 గ్రామ్స్ అనేది మనము ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఇలా వాళ్ళకి డోసేజ్ అనేది డిసైడ్ చేస్తాం. ప్రీకన్సెప్షనల్గా ఇది వాడినా కానీ మీకు మీ బేబీకి లాంగ్ టర్మ్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇది వాడుకుంటే మీకు జస్ట్ వైటమిన్ లాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీ బేబీకి బెటర్ గ్రోత్కి హెల్ప్ అనేది అవుతుంది. అందుకు ఎప్పుడైనా కానీ ఆడవారి ఏజ్ అనేది కూడా పెరిగినప్పుడు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళల్లో కంపల్సరీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కన్నా ఒక 3 to 4 మంత్స్ ముందుగానే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది వాడడం స్టార్ట్ చేయాలి.